మీరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి, ఇక్కడ రా. అయ్యా ఎట్లా వస్తావు అమ్మా, కూర్చోయి. వెయిట్ చేయమను చాంబులు కూర్చో, లేకపోతే బయట కూర్చో. మీరిద్దరు వికలాంగులా? ఏం మరి ఎట్లా బతుకుతారు? ఈయన ఎవరు? మీ కొడుక? ఈయన బాగానే ఉండుగా. ఏయ్ హీరో, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అయితే వీళ్ళిద్దరు వికలాంగులు, ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళు వికలాంగులు, ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే బ్రతుకు తెరువు కష్టమవుతా ఉంది, ఇద్దరు ఎక్కడ పనిచేయలేనటువంటి పరిస్థితి. సో మన దగ్గరకు వచ్చినారు వస్తే మరి ఒక కిరాణా షాప్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక ఆలోచనకు వచ్చినాం. మీకు ప్లేస్ ఉందా మరి ఆ షాప్ పెట్టుకోవడానికి? చూసినాం సార్, కాకపోతే ఫిక్స్ చేయలేదు ప్లేస్. కొంచెం రెండు మూడు చూసి పెట్టినాం. ఎక్కడ? మేము ప్రజెంట్ వీళ్ళింటికాడ కాకుండా మా ఇంటికాడ కాకుండా అన్నకొండలో ఉంటున్నాం. మేమున్న ఏరియాలో ఒక ఏరియా చూసుకున్నాం. మీ ప్రేమను ఒప్పుకోలేదా? ఏంది అంటే మా సైడ్ నుంచి కొంతవరకు ఓకే, బాబు పుట్టిన తర్వాత ఓకే, కానీ వీళ్ళ సైడ్ నుంచి పూర్తిగా నేనంటే ఇష్టం లేదు అంతే. సరే ఓకే. ఇప్పుడు అంటే మీకు ప్లేస్ ఉందా పెట్టుకోవడానికి? అదే సార్, మేము రెంట్కుంటున్న ఏరియాలోనే ఒక ఏరియా చూసుకున్నాము, అలా అక్కడనే పెట్టుకోవాలనుకుంటున్నాం. ఓకే ఓకే. అయితే కిరాణా షాప్ మేము పెట్టిస్తాం మరి. ఇక కిరాణా షాపు అంటే నా సొంత డబ్బులకి ఏం పెట్టిస్తా. కిరాణా షాపు నా సొంత డబ్బులకి ఏం పెట్టిస్తా. మీరు వరంగల్ ప్రజలారా, ఈ చిన్న దుకాణంలో కొనుక్కునే ప్రయత్నం చేయరి. ఎందుకంటే ఎక్కడుంటుంది అడ్రస్ అది మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయి. నీకు వరంగల్లో మా రజనీ ఉంటాడు, రజనీ మీకు అన్నీ అరేంజ్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండి సరేనా? ఓకే. మీరు మంచిగా మీ కాలం మీద మీరు బతకాలి. ఓకే. నేను చదువుకున్నాను నాది పీజీ అయిపోయింది సార్, ఎంఎస్ డబ్ల్యూ. కాకపోతే బాబు పుట్టిన తర్వాత నేను బయటకు వెళ్ళడం కష్టం అవుతాను, అంటే బాబుని చూసుకోవడం తన తన బాధ్యత కూడా నేనే. అవునవును, తను కంప్లీట్గా నడవలేదు కాబట్టి. పీజీ ఎంఎస్ డబ్ల్యూ కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది. అంతకుముందు కార్వీలో సిగ్మాలో చేసినాయి, ఇక్కడనే వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళడం. సరే ఓకే, నేను చేసేస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్. నీళ్ళు ఎందుకు తీసుకొచ్చిన? నువ్వు ఒక్కడ వస్తే అయిపోయాడుగా. నేను ముగ్గురే ఉంటాను సార్, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఓకే థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తా. ఓకే జాగ్రత్తగా, జాగ్రత్తగా.